నమ్మకమైనమీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం అంటే ఇప్పటి నుంచి కొంచెం సీరియస్ క్వశ్చన్స్ అడుగుతాను ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది మొత్తం నేను ఒక ఆడియన్ గా నాకు కనిపించిన పర్సెప్షన్ ఇప్పుడు ఏందంటే జనాల మధ్యన ఉన్నటువంటిది ఒకటి ఓకే సో అంటే తను చెప్పింది అంకుల్ కి మీకు మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్న టైం లో ఒక అబ్బాయి పరిచయం అయినరు మమ్మీ మేబీ కొంచెం కేరింగ్ గా చూసుకోవడం వల్లనో ఏమో తెలియదు గానీ నీకు తెలియకుండా నేను ఇట్లా 4 ఇయర్స్ రిలేషన్ లో ఉన్నాను అని అలా ఫస్ట్ టైం విన్నప్పుడు మీకు ఏం అనిపిస్తుంది అంటే నాకు ఏం అనిపించలేదు పాస్ట్ ఇస్ పాస్ట్ అయిపోయింది అని చెప్పింది కాబట్టి ఓకే ఇంకా ఇష్టం ఉంది అని చెప్పుంటే నేను ఆలోచించదని అబ్బాయి అలాంటి వాడు ఏంటి అని సో అయిపోయింది దెన్ బ్రేకప్ అయిపోయింది పెద్ద అది ఎంత ఇంపార్టెన్స్ నేను ఎప్పుడైనా అయిపోయిన స్టోరీకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు సో అది నా లైఫ్ లో నేను నేర్చుకున్నాను తను ఎందుకు ఏదైంది అనేది కూడా నాకు అనవసరం ఇంకెప్పుడు ప్రస్తుతానికి తను సింగిల్ గా ఉంది కాబట్టి ఇట్స్ హ్యాపీ ఓకే అంటే మీకు అనిపించిందా సో మోస్ట్లీ నా కూతురు ఎక్కువ నాతో క్లోజ్ ఉంటది చెప్పలేదని ఒక ఫీలింగ్ అనిపించిందా అంటే నేనేమన్నా హర్ట్ అవుతానని చెప్పలేదేమో అనుకుంటున్నాను అంటే కొంచెం చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేశాను కాబట్టి ఓకే ఇది మమ్మీకి అంత ఇష్టం ఉండదేమో అండ్ నేను మోస్ట్లీ ఎప్పుడు అనుకుంటాను పాప ఎప్పుడు కెరియర్ ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ కి అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు చెయ్యదు అని అనుకుందాన్ని ఓకే సో తన అది ఎవరన్నా అప్పుడు ఆ ఏజ్ లో జనరల్ గా ఎవరికి ఎవరికైనా ఉంటుంది అది పెద్ద దాన్ని తప్పుగా తీసుకొని ఏదో చేయాల్సిన అవసరం అనిపించలేదు కాకపోతే ఆ విషయంలో తను చాలా డేర్ చేసి చెప్పింది ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు చెప్పరు కానీ తను అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉన్న కోట్ల మంది చూస్తారైనా కూడా తను చెప్పింది చూడు అసలు గ్రేట్ అనిపించింది సో మీకు చాలా క్లోజా మీ సిస్టర్ ఐ నో ఇట్ అప్పుడు తెలుసు నాకు మాట్లాడినాము సో అంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు హరికకు చెప్పినా నువ్వు కొన్ని ఏవైతే దాచిపెట్టావో అది లైక్ చాలా మందికి తెలిసి ఉండదు బట్ నీకు అది ఆ టైంలో అది రైట్ అనిపిస్తే నువ్వు చెప్పవచ్చు అందులో ప్రాబ్లం ఏం లేదు అది పెద్ద క్రైమ్ కాదు నువ్వు చేసింది సో చెప్పాను ఫ్రీగా అన్నట్టుగానే చెప్పినావు ఐ థింక్ నాకు తెలుసు అంటే మొన్న లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఐ వాజ్ స్లైట్లీ లాఫింగ్ అనమాట మమ్మీని చూసుకుంటూ సో నాకు తెలుసు హారిక అంటే దాచదు నా దగ్గర అయితే ఎక్కువ దాచదు ఎట్లీ సజెషన్ తీసుకుంటది ఒకవేళ దాచినా కొంచెం టైం తీసుకొని చెప్తుంది చాలా మంచి కాదు సినిమాలో చూపించినట్టుగా అట్లేమంటారు లైక్ విలన్ అట్లాంటి అనే కాదు ఏ ఇట్లాంటి అన్న ఉండాలి నువ్వు మా ఇంటికి వచ్చేసి మానని మీటింగ్ పంపిస్తా ఓకే సో అంటే ఇంకా ఫ్యామిలీ అనేసరికి అందరు చాలా సెన్సిటివ్ ఉంటారు కదా సో మొన్న లెటర్ పంపించినప్పుడు కూడా బాగా ఏడ్చేసింది అంతకుముందు అదే వాళ్ళ ఫాదర్ గురించి కూడా చెప్పినప్పుడు చాలా ఎమోషనల్ అయింది అంటే అప్పుడు నేను కూడా కళ్ళకి ఇక్కడ యమున ఇక్కడ గంగ గారిపోయినాయి నాకు కూడా ఎందుకంటే ప్రతి ఫాదర్ ప్రతి అమ్మాయికి ఫాదర్ అంటే చాలా కనెక్షన్ ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది వెతుకుతున్నారు అంటే హారిక ఫాదర్ అని అంటే మీకు ఎంతవరకు చెప్పాలనుకుంటున్నావు అంతవరకు చెప్పండి ఎందుకంటే ఆ చిన్న డిస్టర్బెన్స్ అంటే చాలా మంది ఏమంటారు పిల్లల గురించి ఆలోచించకుండా సెపరేట్ గా ఉన్నారు అది అంటారు కదా జస్ట్ ఏంటంటే ఆడియన్స్ కోసం అంతే చాలా మంది అది అంత ఇంపార్టెన్స్ అని అనుకోవట్లేదు లైఫ్ లో కొన్ని జరుగుతాయి పెళ్లి ఒకటే మన లైఫ్ కాదు కదా ఆడపిల్లలు ఎవరికైనా ఏదైనా జరిగినా జరిగిపోయింది ఆ జరిగిన దానికి నేను పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకోలేదు పాస్ట్ ఈజ్ పాస్ట్ నాకు పిల్లల ఫ్యూచరే ఇంపార్టెంట్ ఇంకా నా లైఫ్కి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకోలేదు అదంత ఇంపార్టెంట్ అనుకోవట్లేదు నాకు ఇంకా నేను బయటకు వచ్చినప్పుడు కూడా నా పిల్లల ఫ్యూచర్ కోసమే నేను ఆలోచించాను పాస్ట్ అసలు నాకు ఎప్పుడు నేను వదిలేసాను అది సూపర్ అది మీకు మీ నాన్నతో కలిసి ఉన్నప్పుడు ఎట్లుంటుండే రేపో ఫ్రెండ్లీగా ఉంటుండేనా మీరు ఎట్లుంటుండే అంటే ఫ్రెండ్లీగానే ఉండేది లైక్ మమ్మీ అన్నట్టుగా ఇప్పుడు పాస్ట్ని డిగిన్ చేసి దాని గురించి గుర్తు తెచ్చుకొని సో హారిక చెప్పింది లైక్ వీ కాన్ గో బ్యాక్ ఇన్ టు పాస్ట్ మేము అక్కడికి వెళ్తే మేము ముందుకెళ్ళలేమని సో నేను కూడా అదే ఆన్సర్ ఇస్తాను ఓకే ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ ఇట్ ఓకే నార్మల్ గా కాంటాక్ట్ లో అట్లా ఉండడం అట్లా సో ఐ చెప్పిన నేను నార్మల్ గా దాని గురించి పెద్దగా ఐ డోంట్ జస్ట్ డోంట్